సార్ నమస్తే సార్, నా పేరు రవి, వరంగల్. సార్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్. నేను ఆనెక్స్ లో ఉన్నాను సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్ మీకు? వినబడుతుంది సార్ వినబడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ 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 ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు సార్, నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు, దానికోసమని నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఓకే, అయితే నిన్న మనకు మాట్లాడుకున్న దానికి ఏ విధంగా ఎంతవరకు అర్థమైంది అనే దాని గురించి సార్ చెప్పారు సార్, అది అర్థమైంది. క్రిటేరియా అనేది ఇప్పుడు మనకు డైరెక్ట్ అప్లై అయినారు అంటే 1 to 5 వరకు క్రిటేరియా 1 అనుకోవాలా, మళ్ళా 6 to 10 వరకు క్రిటేరియా 2 అనుకోవాలా, మళ్ళీ 11 to 15 అండ్ 16 to 20 ఈ విధంగా క్రిటేరియా అని అనుకోవాలా, లేకపోతే మన కింద నలుగురిని జాయిన్ చేపిస్తే, ఐదుగురిని జాయిన్ చేపిస్తే దాన్ని క్రిటేరియా అనుకుని వాళ్ళ కింద నలుగురు జాయిన్ చేస్తే వాళ్ళకి క్రిటేరియా 1, 2, 3, 4 అని అలా అనుకోవాలి సార్? అప్పుడు నాకు చిన్న సందిగ్ధం ఉంది సార్, కొద్దిగా క్లారిఫై చేస్తారు. ఇక్కడ మీకు మంచి డౌట్ వచ్చింది, ఇక్కడ మనకు శేష సార్ గారు క్లారిటీ ఇచ్చారు నిన్ననే. ఏ విధంగా అంటే క్రైటీరియా 1 to 5 ఉన్నాయి మొత్తం మనకు. ఓకేనా సార్? సార్ క్రైటీరియా 1 అంటే సెల్ఫ్ గా మీరు చేస్తే 100 BSD తో చేస్తే క్రైటీరియా 1 లో మీరు క్వాలిఫై అయినట్టే. ఓకే ఓకేనా సార్? క్రైటీరియా 2 లో మీ కింద ఐదుగురు డైరెక్ట్ రిఫరల్స్ 100 BSD తోటి ఫార్మింగ్ చేస్తే మీరు క్రైటీరియా 2 లోకి వెళ్ళిపోతారు. ఓకే సార్. మళ్ళీ క్రైటీరియా 2 లో మీ కింద డౌన్ లైనర్స్ డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో రిఫరల్స్ 10 మెంబర్స్ ఈచ్ 100 తోటి చేస్తే, ఈచ్ 500 తో చేస్తే క్రైటీరియా 3 లోకి వెళ్ళిపోతారు. ఓకే సార్. అర్థమైందా సార్? నెక్స్ట్ 10 కి ఎంత ఉన్నాయి సార్? 1000 BSD ఉన్నాయి. తర్వాత 2500 BSD తోటి ఉన్నది, 15 మంది మీకు డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలి సార్. సార్ తర్వాత క్రైటీరియా డైరెక్ట్ రిఫరల్ సార్ అది. ఓకే సార్. దాని తర్వాత 20 మంది డైరెక్ట్ రిఫరల్స్ ఉండి వాళ్ళవి టోకెన్ ఫార్మింగ్ అనేది 5000కు రీచ్ అయినప్పుడు మీరు క్రైటీరియా 4 లోకి వెళ్తారు సార్. క్రైటీరియా 5 లోకి వెళ్తారు. మనందరికి ఇంతకుముందు పెరల్వైన్ లో ఏ విధంగా అయితే 20 డైరెక్ట్ ఉన్నామో దీంట్లో కూడా టోకెన్ ఫార్మింగ్ లో 20 డైరెక్ట్ పెట్టుకుంటే చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంత అన్లిమిటెడ్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అవును సార్. అవును సార్. సార్ ఇంకొకటి సార్, నాకు ఇంకొక సందేహం, ఇవాళ మన పెరల్వైన్ డిపి వ్యాలెట్ లో అది ఇంతకుముందు స్వైప్ 2 పీవీసీ మెటా అని ఉండే దగ్గర DP2 టోకెన్ ఫార్మింగ్ అని చెప్పేసి కొత్త అప్డేట్ రావడం జరిగింది సార్. అవును సార్. అంటే ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఎవరికైనా డిపిలో డిపిస్ కనుక డిపి వ్యాలెట్ లో ఎవరికైనా డిపిస్ ఉంటే ఆ స్వైప్ చేస్తే డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ లో వెళ్ళిపోద్దా సార్? అది మన పీవీసీ మెటాకాయల్ గా మారుతుంది సార్. పీవీసీ మెటాకాయల్ గా మారుతుంది అంటే అర్థం ఏంటి సార్? మనం టోకెన్ ఫార్మింగ్ లో వాటిని యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. అదే సార్. అదే ఇప్పుడు మనకు సిస్టమ్ ఏం చెప్పింది అంటే సార్, 1 DP వాల్యూ ఈక్వల్ టు 1 BUSD అని చెప్పేసి ఇచ్చింది కదా సార్ మనకి. అవును. అంటే అంటే ఇంత ముందు మనకున్న అక్కడ టైటిల్ బట్టి మేము ఏమర్థం చేసుకుంటే సార్, పీవీసీ మెటాలు అంటే సీడ్ ఫండింగ్ చేసాం కదా మనము. అవును. సీడ్ ఫండింగ్ లో వెళ్ళి అక్కడ పీవీసీ మెటాగా మారి మళ్ళీ మనకు టోకెన్ ఫార్మింగ్ లో టోకెన్ ఫార్మింగ్ లో అక్కడ BUSD మనము ట్రాన్సాక్షన్ చేస్తామని అనుకున్నాం సార్. అది కొద్దిగా చెప్పగలుగుతారా సార్? ఇక్కడ ఏం లేదు సార్, అక్కడ మనకు డైరెక్ట్ మనకు ఏదైతే డిపిల నుంచి పీవీసీ మెటా కాయిన్లు గా మారుతాయో అవి ట్రస్ట్ వాలెట్ లకి వెళ్ళిపోతాయి. ఓకేనా సార్? ఇక్కడ ఎవరికి అర్థమైందా సార్? ఓకే సార్. ఇక్కడ అర్థమైంది. అయితే పీవీసీ మెటా కాయిన్లు మనకు ట్రస్ట్ వాలెట్ లో ఎక్కడైతే అవైలబుల్ కనబడుతున్నాయో వాటిని మనం డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. టోకెన్ ఫార్మింగ్ లో? ఓకే సార్. టోకెన్ ఫార్మింగ్ లో డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు మీకు, అక్కడ అవైలబుల్ అనేది కనబడుతుంది అక్కడ మీకు. ఎప్పుడైతే మీరు టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తారో మనకు పీవీసీ మెటా కాయిన్లు ఎన్ని ఉన్నాయనేది ట్రస్ట్ వాలెట్ లో ఎన్ని కనబడితే మీకు అక్కడ అన్ని కనబడతాయి సార్. అంటే మన రిలీజ్ అయిన కాయిన్లతో సమానం సార్, డిపిలతో వచ్చేటి అన్ని మనకు రిలీజ్ సీడ్ ఫండింగ్ లో రిలీజ్ అయిన మెటా ఉంటాయి కదా సార్, వాటితో సమానమైన ఈ మెటా కాయిన్స్ మెటా టోకెన్స్ అన్నట్టు సార్. సార్ అవునా సార్?
సరే ఇప్పుడు మొదటిసారి డిబిలతో టోకెన్ ఫార్మింగ్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో వచ్చిన పీవీసీ మెటా తోటి చేసుకున్న తర్వాతనే టోకెన్ ఫార్మింగ్ చేయాలా లేకపోతే డైరెక్ట్ ఆల్రెడీ సీడ్ ఫండింగ్ లో మీరు ఉంటే సీడ్ ఫండింగ్ చేసి ఉంటే డిపిలతో వచ్చిన పీవీసీ మెటా టోకెన్లతో కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సీడ్ ఫండింగ్ లో ఉండి ఉంటే సీడ్ ఫండింగ్ ఆల్రెడీ చేసి ఉంటే డిపిలతో వచ్చిన పీవీసీ మెటా టోకెన్లతో కూడా మనం చేసుకోవచ్చు అదే కదా నేను చెప్పింది సార్ మనం సీడ్ ఫండింగ్ లో రిలీజ్ అయిన టోకెన్లతో సమానమే ఈ డిపి డిపితో వచ్చిన టోకెన్లు కూడా సరే సార్ సరే సార్ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ